Karnataka Milk Federation, Government of Karnataka Samandinchina, Karnataka Government Samandinchina Milk Federation, Nandini brand to Nandini ghee, Tirumalak Sarfrajasana. Macharu, Yenduku, Yenduku Machalto Chindi, Yendukante Nandini Wallo. Karnataka Milk Federation vallu double ivvar kabatti lanchalu ivvar kabatti vallanu teesi takkuva rate ki che vallu raleru vallu cheyaleru vallaku workout kaadu ani cheppi vallu tarimeyadam jarigindi ee vishayam Karnataka assembly lo kuda charcha jarigina vishayam meeku andarki gurtu chestunna Karnataka assembly lo kuda charcha jarigindi enduku ma మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక విషయం చెప్తా ఏమయ్యా, మామూలుగా ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా? మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు? 1000 రూపాయలు తక్కువ. ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు 1000 రూపాయలు తక్కువ. అంటే ఒక కేజీ నెయ్యి, మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పైమాట. కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అమ్మల్ని, అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది, మంచి ఆవు నెయ్యి. ఏమయ్యా, టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలు నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ద గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ ముగ్గురు నలుగురు కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా అని నేను అడుగుతున్నా. Is there a single person who can supply? Padihenu vela kejilu roziki ante enta nashtam vastundi? Meeru lanchala kosam, meeru lanchalu kavalani meeru marcharu kabatte akkada supplier lo tappu chesaru. Nanyamata neyya kadu, నాణ్యమైన నెయ్యి కాదు. అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు. ఏమయ్యా, ఇంత ఇంత డబ్బులు ఉన్నాయా తిరుమల తిరుపతి దేవస్థానానికి? 75 లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా? 75 లక్షలతో మంచి వచ్చే నెయ్యి, వచ్చే పాలు ఎక్కడుంది? ఏం మంచి పాల ఎవరికి వాడుతున్నారో, ఎవరికి వాడుతున్నారో? గోవిందుడికి వాడుతున్నాడు. గోవిందా అంటే ఆ గోవిందుని మోసం చేస్తారా? అని నేను అడుగుతున్నా. మమ్మల్ని చేయండి, మమ్మల్ని లూటీ చేయండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, మమ్మల్ని కొట్టండి, లాఠీలతో కొట్టండి, పర్వాలే. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవం ఏమి చేశాడయా మిమ్మల్ని అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా? ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా? ఈ భారతదేశం బాగుండాలని ఆ కలియుగ దైవుడు మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగుతారా అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? ఆ గోవిందుని మోసం చేయొచ్చా? హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా? చల్ మీరు మనుషులేనా గాడిదిలా అని అడుగుతున్నా. ఎదవల్లారా,
సరే ఏఆర్ ఫుడ్స్